సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సాయి టెక్ అండ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఫ్రెండ్స్, ఇది ఎలాంటి ఫోటో ఎడిటింగ్ వీడియో అయితే కాదు. సో అయితే ఈరోజు ఈ వీడియోలో మీకు అంటే ఒక మంచి అప్లికేషన్ చూపిస్తాను. అంటే ఎవరైతే ఉంటారు కదా, అంటే ఫోటో ఎడిట్ చేసుకోవడానికి బద్ధకంగా ఉన్న వాళ్ళకి ఈ యాప్ చాలా పనికొస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు యాప్ నేమ్ వచ్చేసి లైట్ రూమ్ ప్రీసెట్స్ అన్నమాట. సో జస్ట్ ఏం లేదు, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఈ యాప్ ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ ఫొటోస్ ప్రీసెట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫొటోస్ మీద ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఇవన్నీ లైట్ రూమ్లో చేసినాయి. సో అవి మీరు మీ ఫోటో పైన పేస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఎలా అంటే, ఇప్పుడు ఈ ఫోటోని ఇలా ఎడిట్ చేశారు కదా. సో ఈ సెట్టింగ్స్ సేమ్ ఇలాంటి ఫోటో మీ దగ్గర ఉంటే కానీ, లేకపోతే వేరే ఫోటో అయినా కానీ అంటే సెట్ అవుతే ఆ ఫోటోకి దీని సెట్టింగ్స్ పేస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు అది ఎలాగో నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో అది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట ఇమ్మీడియట్గా. ఆ తర్వాతకి మీరు ఏం చేయండి అంటే లైట్ రూమ్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఈ యాప్లో మీరు ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి ఫస్ట్. ఆ ఫోటో అంటే దానికి సూట్ అయ్యే విధంగా ఉండాలి ఫోటో. సాంపుల్గా నేను ఒక ఫోటో యాడ్ చేసుకున్నాను. సో ఇది ఆ ఫోటో అన్నమాట. సో ఇప్పుడు మీరు శాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫోటో చూశారు కదా, ఈ ఫోటోలో అంత బ్లూ ఉంది, ఈ ఫోటోలో ఎల్లో ఉంది. సో ఇక్కడ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కాపీ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. మళ్ళీ కింద ఓకే పైన క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు సెట్టింగ్స్ అనేవి, ఈ ఫోటో పైన ఉన్న సెట్టింగ్స్ అనేవి కాపీ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫోటో మీద వాటిని ఎలా పేస్ట్ చేయాలంటే, సో మళ్ళీ త్రీ డాట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద పేస్ట్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా కాపీ కింద, సో దాన్ని ప్రెస్ చేసుకోండి. సో చూసారుగా, జస్ట్ ఆ సెట్టింగ్సే ఈ ఫోటో పైన పేస్ట్ అయిపోయాయి అన్నమాట. సో అలాగా మీరు మీ ఫొటోస్ని ఇంకా చాలా బాగా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే ఆ ఫోటోకి తగ్గట్టు, అంటే ఆ సెట్టింగ్స్కి తగ్గట్టు ఫోటో ఉండాలన్నమాట. సో అలా అయితే మీరు సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో అలాగే నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, సో ఈ యాప్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఎప్పటికీ మీ ఫోన్లోనే ఉంచుకోండి. సో ఎందుకంటే దీంట్లో ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా ప్రీసెట్స్ రాబోతున్నాయి. అంటే ఇప్పుడు ఒక అరౌండ్ 1000 ఉంటాయి కావచ్చు, కానీ ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా వస్తాయి. సో కాబట్టి నేను మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యాప్ని మీ ఫోన్లోనే ఉంచుకోండి. సో మీరు ఒకవేళ ఈ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో అలాగే, సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. జై హింద్, వందే మాతరం.